ఓం గం గణపతియే నమః. అందరికి నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎవరెవరికి వారి యొక్క జీవితంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చాలా కష్టాలు పడే విధంగా ఉంది, కొంతమంది విద్యార్థులుగా ఉన్నటువంటి వారు చాలా తెలివిగా ఉంటారు, వారి యొక్క కాలేజ్ స్టేజ్లో కానీ యూనివర్సిటీ స్టేజ్లో కానీ మంచి మార్కులు తెచ్చుకుంటుంటారు, క్లాసులో ఫస్ట్ కూడా వస్తుంటారు. కానీ ఎటు వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి వెళితే అక్కడ వారికి చాలా కష్టం అనిపిస్తుంది. అనేక మార్లు ప్రయత్నం చేసినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చివర 0.5% తో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే వెనక్కి వెళ్ళిన వారు, 1 మార్క్ లో కూడా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే ఉద్యోగం నుండి తప్పించుకున్న వాళ్ళు, అన్ని జరిగిపోతాయి, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగా వైవాలో ఫెయిల్ అయిన వాళ్ళు, ఈ యొక్క గ్రూప్ డిస్కషన్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు మీరు ఇలాగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే భయపడడము, కాన్ఫిడెన్స్ ని కోల్పోవడం జరగడము, మనోస్థితి దెబ్బతింటడం జరుగుతూ ఉంది? అయితే అందరికి జరగటం లేదే, కొంతమందికి మాత్రమే ఈ విధమైనటువంటి కాంపిటేటివ్ పోబియో అంటారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసిన పోబియో ఎందుకు అలా ఉంది అని మనం పరిశీలిస్తే, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అక్యురేట్గా కొన్ని విషయాలు బయటపడ్డాయి. దీన్ని మనం సిలబస్లో కూడా చేరుస్తున్నాం. మా దగ్గర నేర్చుకుంటున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ శిష్యులు చాలామంది మన దగ్గర వాట్సాప్ గ్రూపుల ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీని నేర్చుకుంటున్నారు. వారికి ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు కొత్తవే, దీన్ని కూడా మీరు సిలబస్లో యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఎలాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే కష్టపడుతున్నారు, ఎవరు కష్టపడుతున్నారంటే దీనికి 2 కర్మా రిజిస్ట్రీ కలిగినటువంటి విద్యార్థులు, విద్యార్థులనే కాదు, వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేస్తుంటారు కానీ ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలని మళ్ళీ ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తారు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్. వారికి కూడా 4-5 సార్లు ప్రయత్నం చేసినా రాదు, కనీసము కోచింగ్కి వెళ్ళిపో వచ్చినా కానీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతుంటారు. లాస్ట్కి ఏంట్రా ఇది ఇలాగ అయిపోయింది నా జీవితము, ఎన్నిసార్లు రాసినా రావట్లేదే, నా ఫ్రెండు ఒక్కసారే రాశాడు, అటెంప్ట్ చేశాడు, మరి అతనికి వచ్చేసింది, నాకు మాత్రం ఎందుకు రాలేదని బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎందుకు అలా జరుగుతుందని పరిశీలిస్తే 2 కర్మలు కలిగినటువంటి వారికి ఇలాంటి ఇబ్బంది కనబడతా. అదేమిటంటే వారి జాతకంలో శని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు గాను చంద్రుని కర్మ రిజిస్ట్రీతో పుట్టినటువంటి వారు ఉన్నారు ఎక్కువగా. అదేంటి శని కర్మ రిజిస్ట్రీ అంటే శని శాపము, శని దోషము ఉన్నటువంటి నక్షత్రాలైనటువంటి ధనిష్ట, స్వాతి, పునరుషు ఈ 3 నక్షత్రాల్లో వారి రాశి పని నక్షత్రం కానీ లగ్నం పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ ఉండడము, లేదా ఈ 3 నక్షత్రాలు వారి యొక్క లగ్నముతో సంబంధపడు, ఇది ఒకటి. అలాగే ఈ శని కర్మను తెలియజేసే భావాలు ఏమిటంటే 6వ భావం, లగ్నం నుంచి 6వ భావం, అంటే 6వ భావాధిపతి లగ్నంలో వచ్చి కూర్చోవడం, లేదా లగ్నాధిపతి వెళ్ళి 6వ భావంతో కనెక్ట్ అవ్వడం, లేదా లగ్నంలోనే బుధుడు ఉండడము, లేదా లగ్నాధిపతి వెళ్ళి బుధునితో కలిసి ఉండడం, ఇలాగా కానీ ఉంటే కంపల్సరీగా వారికి శని కర్మ రిజిస్ట్రీ అనేది యాడ్ అయిపోతుంది, శని శాపము, శని దోషం వస్తుంది జీవితకాలం. ఎన్నాళ్ళు ఉంటుంది, దీనికి ఏమైనా పరిహారం ఉంటుందా? ఏ గుళ్ళో తిరిగేస్తే పోతుందంటే పోయేదేం లేదు, మనమే మారాలి, అది ఎలాగో చెప్తా. అలాగే చంద్రుని కర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి అంటే 2 యాడ్ అవ్వాలి, రాశి పని నక్షత్రము, లగ్నం పని నక్షత్రము, లగ్నాధిపతి పని నక్షత్రము, ఈ చంద్రుని కర్మ మరియు శని కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రాల్లో పడి ఉండడం. చంద్రుని కర్మ రిజిస్ట్రీ గురించి చెప్పాలంటే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాలు చంద్రుని కర్మ రిజిస్ట్రీ, చంద్రుని దోషాన్ని, చంద్రుని శాపాన్ని వెలువరించే నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో
ఒకరికి లగ్నం పడినా లగ్నాధిపతి పడినా రాశి పడినా వారికి చంద్రుడి కర్మ ఉందని అర్థం. వీళ్ళు చంద్రుడి దోషాన్ని కలిగి ఉన్నారని అర్థం. అలాంటి వారు అంటే శని కర్మ కలిగి ఉండాలి, చంద్రుని కర్మ కలిగి ఉండాలి. అలాంటప్పుడు చంద్రుని కర్మను తెలియజేసే నక్షత్రాలు చెప్పాను. మరి గ్రహాలు ఏమిటంటే రాహుగ్రహము శుక్రగ్రహము, ఈ రెండు గ్రహాలు చంద్రుని యొక్క కర్మను తెలియజేస్తాయి. ఏ భావంలో రాహు ఉన్నా ఏ భావంలో శుక్రుడు ఉన్నా ఆ భావానికి రాహు పనిచేయడు, శుక్రుడు పనిచేయడు. ఆ భావాన్ని డైరెక్ట్ చేసేది ఏమిటంటే చంద్రుడే డైరెక్ట్ చేస్తాడని చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఇదే నిజం కూడా. అయితే అదేవిధంగా భావ కనెక్టివిటీలో చూసినట్లయితే చంద్రునికి 6వ భావము 7వ భావంగా తీసుకుంటాం. అలాంటప్పుడు ఈ యొక్క చంద్రుని కర్మ దృష్టి కలిగినటువంటి 4 నక్షత్రాలు భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర. ఈ 4 నక్షత్రాలు లగ్నంతో లగ్నాధిపతితో లేదా రాశితో కనెక్ట్ అవ్వాలి, ఒకటి. రెండోది ఏమిటంటే భావాలు 6, 7 భావాలు లగ్నంతో కనెక్ట్ అవ్వాలి. అంటే లగ్నాధిపతి వెళ్ళి 6వ భావంలో కానీ 7వ భావంలో ఉండడము, లేదా 6, 7 భావాధిపతులు లగ్నంతో కనెక్ట్ అవ్వడం, లగ్నాధిపతితో ఉండడం ఇలా కావడం, లేదు లగ్నంలోని రాహువు లేదు లగ్నంలోని శుక్రుడు ఉండడం, లేదు రాహు శుక్రుడు కలిసి లగ్నంతో కనెక్ట్ అవ్వడం, ఇలాంటివి ఉన్నప్పుడు వీరికి శని కర్మ చంద్రుని కర్మ ఉన్నట్లుగా మనం అనుకోవాలి. అనుకునేది నిజమిదే. అది ఇలాంటి వారికి ఎలా అనిపిస్తుందంటే శని కర్మ ఏం చెప్తుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేసేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళి ఒక విద్యార్థి ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అలాంటప్పుడు వారు ఏం చేస్తారంటే ప్రాసెస్ అయిన తర్వాత కదా రిజల్ట్స్ వస్తుంది, మొదట వాళ్ళ రిజల్ట్స్ గురించి ఆలోచించేస్తారు. ఆ ప్రాసెస్నే వాళ్ళ గురించి దాని గురించి మర్చిపోతారు. ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలాగ అక్కడ టైం మెయింటైన్ చేయాలి, టైం ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, ఇంత లోపల మనం ఇన్ని సెకండ్స్లో ఈ ఆన్సర్ చేయాలి అనేది ఉండదు. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చదివిన వెంటనే బెబ్బిలెత్తిపోయి ఇంకా నాకు రాదనే ఒక డిసిషన్లోకి వచ్చేస్తారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది, భయం ఏర్పడుతుంది. అదే చంద్రుడి కర్మ కూడా ఒక యాడ్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. వీరు క్లాసులో ఉండేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉండేటప్పుడు కానీ ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ఆ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే పైన పైన తిరిగేసేస్తారు పేపర్లు, పైన పైన బుక్స్ అనేది చదివేస్తారు, ఇన్డెప్త్గా చదవరు. అక్కడికి వెళ్ళేసరికి ఆన్సర్లో మనకి మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే అట్లే ఏబిసిడీలు పెట్టడం లేదా రుద్దడం అనేది ఉంటుంది. అక్కడికి పెట్టేటప్పుడు అక్కడ డౌట్ వచ్చేస్తుంది, నేను చేసేది కరెక్టా కాదా అని ఒక తికమక అనేది ఏర్పడుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది. ఈ చంద్రుని కర్మ శని కర్మ ఉన్నవారు వారి మీద వారికి కాన్ఫిడెంట్ ఏర్పడదు. అంటే వారు ఎండ్ రిజల్ట్స్ని చూస్తారు కానీ ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయరు. అందుకని వీళ్ళు ఏం చేయాలి, ఒకవేళ వీరు అనేక మార్లు రాసుంటారు ఎగ్జామినేషన్ కావాలంటే చూడండి, ఒకరి జాతకంలో శని కర్మ కర్మ నక్షత్రాలంటి పునరుషు, స్వాతి, ధనిష్ట నక్షత్రాల్లో వారి రాశి పని నక్షత్రం కానీ లగ్నం పని నక్షత్రం కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ లేదు లగ్నంతో సంబంధపడము లేదు 6వ భావంతో సంబంధపడము బుధునితో సంబంధపడి ఉంటే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు, వారి మీద వారికి నమ్మకం ఉండదు. ఇతరులకు బాగా చెప్పిస్తారు కావాలంటే, వీళ్ళు చెప్పింది వినేసి వాళ్ళు పాస్ అయిపోతుంటారు. కానీ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయిపోయి ఇంటికి వస్తారు, మా బాగా రాయలేదనేసి ఇంట్లో చెప్పేస్తారు, ముందుగానే చెప్పేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఆ పేపర్ చూసిన వెంటనే అయిపోతుంది, ఈసారి నేను పాస్ కాను అని. ఆ ఎయిమ్ అనేది లేకుండా పోతుంది, కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది చంద్రుని కర్మ ఉన్నవారు. అప్పుడు వీరు ఏం చేయాలి అంటే పైన పైన రూమ్లో 4 గోడల మధ్యలో తలుపులు వేసుకొని కూర్చొని చదువుకుంటే ఏకాగ్రత వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. మీరు దయచేసి వినయంగా తెలియజేస్తున్నాను, మీరు నిజంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలి, మీ యొక్క అచీవ్మెంట్ మీ గోల్ నెరవేరాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరేం చేయాలంటే ఈ 4 గోడల మధ్యలో తలుపులు వేసుకొని కూర్చొని అన్ని సౌకర్యాలు కలిగించుకొని చదువుకుంటా ఉంటే సరిపోదు. మీరు చదువుకున్నటువంటి వాటిని ఎవరికైనా టీచ్ చేయాలి. మీకు కొలిక్కి టీచ్ చేయండి, మేము టీచ్ చేయడానికి మా మాటలు ఎవరు వింటారండి అనుకుంటే ఒక ఛానలే ఓపెన్ చేసేసేయండి, యూట్యూబ్ ఛానల్. ఆ యూట్యూబ్ ఛానల్లో
కెమెరా ముందర ఒక బోర్డు పెట్టుకొని మీరు ఏమైతే నేర్చుకున్నారో దాన్ని ఆ కెమెరాకి చెప్పండి. అది ఫీడ్ అవ్వండి. మీకు టెక్నాలజీ తెలిస్తే దాన్ని యూట్యూబ్లో పెట్టుకోండి. ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ అయిపోండి, లేకపోయినా కానీ ఇప్పుడు మీరు ఎవరికి టీచ్ చేస్తున్నారు, ఇతరులకు టీచ్ చేసినట్టు లెక్క. మన యొక్క అభిప్రాయాల్ని ఎవరు వినకపోతే మనం యూజ్ చేసేది యూట్యూబ్. బయట వాళ్ళు ఎవరు వింటారు వినకపోయినా మనం యూట్యూబ్లో పెట్టడం వల్ల దానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి దాన్ని మనం సమాచారంగా ఈ ప్రపంచానికి అందిస్తాం. అలాగా మీకు మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని బయటికి పంపించడమే అవసరం. అంతేకాకుండా ఈ నాలుగు గోడల మధ్యలోనే రాసుకుంటూ చదువుకుంటూ ప్రాక్టీస్ చేసినా కానీ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పోబియా అనేది మీకు ఉంది. చాలామంది రూమ్లో కూర్చొని బాగానే చెప్తారు కానీ స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత ఒక్క నోట్లో ఒక్క మాటగా నోట్లో రాదు, బెబ్బె బెబ్బె అంటా ఉంటారు. ఆ విధంగానే మీ పరిస్థితి. దయచేసి ఈ శనికర్మ చంద్రకర్మతో పుట్టినటువంటి వారు బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఒకటి మార్గము, మీరు నేర్చుకున్న విషయాన్ని ఎవరికైనా టీచ్ చేయండి. ఎవరు మీకు టీచ్ చేయడానికి దొరకపోతే, మీరు టీచ్ చేయలేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని తయారు చేసుకుని ముందర మీ యొక్క సెల్ఫోన్ ముందర పెట్టుకుని చెప్పేసేయండి. మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పేసుకుంటారండి రోజు 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 రోజు. ఒకవేళ యూట్యూబ్లో పెట్టకపోతే కూడా పోయినారు, రికార్డ్ చేసి ఆ పక్కన పడేయండి. మీకు ఒకవేళ ఇంటర్నెట్లో ఈజీగా ఆ యొక్క ఏమంటారు స్టోరేజ్ ఉంటే అట్లా చేసుకోండి. ఇది ఒక మార్గం. అంతేగాని వారి దగ్గరికి వెళ్ళిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మేము సక్సెస్ అవ్వాలంటే ఆ గుడికి వెళ్ళమన్నారు, ఈ గురు జపం చేయించమన్నారు, రాహు సరిగా లేదు మీకు రాహు జపం చేయించండి అన్నారు, కుజుడు ఉద్యోగకారకుడు కుజు జపం చేయమన్నారు అని చేసుకుంటా ఉంటే జీవితకాలం మీరు చెమట పెట్టినట్లుగా చేసుకుంటా ఉండాలి కానీ సక్సెస్ అనేది ఉండకపోతుంది. కాకపోతే భగవంతుని యొక్క అనుగ్రహం మనం చేసే దాన్ని బట్టి ప్లస్ అవుతుంది, యాడ్ అవుతుంది. మనం చేయమే చేయకుండానే నాకు ఉద్యోగం వచ్చారు అయితే జరిగే పని కాదు. పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అనేక మార్లు ట్రై చేసి కొట్టినటువంటి వాళ్ళే ఉంటారు. ఎవరో ఒకరు ఇద్దరే పూర్వ జన్మలు వారు చేసుకున్న పుణ్యం వలన ఒక్కసారి అటెంప్ట్లోనే వచ్చేస్తుంటుంది. మీరు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సక్సెస్ని పొందాలి అని మీకు ఉద్దేశం ఉంటే నేను చెప్పింది దయచేసి చేసి చూడండి. ఈ శనికర్మ మరియు చంద్రకర్మ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. మీ యొక్క మంచి కొరకు నేను తెలియజేస్తున్నాను. మరొక అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.